అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులకు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే గొప్ప శుభవార్త అయితే చెప్పిందన్నమాట. సో మనకి అర్హులుగా ప్రతి ఒక్కరి పెన్షన్దారులకు కూడా మనకి ఈ యొక్క ఆసరా చేయూత పెన్షన్ కింద, అంటే గత ప్రభుత్వంలో ఆసరా పెన్షన్ కింద, ఈ ప్రభుత్వంలో చేయూత పెన్షన్ కింద ఈ పెన్షన్ అనేది అందించబోతున్నారండి. సో మంత్రి సీతక్క గారు కూడా మనకు చెప్పడం అయితే జరిగింది. సో పెన్షన్ సంబంధించి కూడా విడుదల చేస్తామని తెలిపేసన్నారు. సో మనకి ఈ యొక్క పెన్షన్ ఎప్పుడు విడుదల చేస్తారు, సో పెంచి చేస్తారా లేదా అని ప్రతిది కూడా ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి. ఈ వీడియోని అయితే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంబంధించి, ఈ యొక్క పెన్షన్ సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కానీ మీకైతే ముందుగా తెలియజేస్తాను. అందుకోసం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మనకి ఎన్నికల్లో అయితే హామీ అయితే ఇచ్చారు కదా ఈ యొక్క ప్రభుత్వం ఏంటంటే ఆసరా పెన్షన్ కాస్త చేయూత పెన్షన్ కింద మార్చి, సో వృద్ధులు వితంతులకి పెంచి ఇస్తామని తెలిపేసి అయితే అన్నారు. సో గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం ఆ యొక్క పెన్షన్ పెంచి ఇస్తామని చెప్పేసి అన్నారు కదా. సో అది ఏంటంటే మనకి ఇక్కడ వృద్ధులు వితంతులకి చూసుకుంటే 4000 రూపాయల చొప్పున అయితే ఇవ్వబోతున్నారండి. అలాగే దివ్యాంగులు చూసుకుంటే 6000 రూపాయల చొప్పున పెంచి ఇవ్వబోతున్నారు. ఇది ఒక శుభవార్తను చెప్పాలి. అలాగే అర్హులు కలగవారు ఎవరైతే ఉంటారో, అంటే పెన్షన్ తీసుకునే వారు కొత్తగా తీసుకున్నా కానీ వారికి అది ఇస్తామని తెలిపేసి అన్నారు. సో పాత వాళ్ళు కూడా ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి కూడా ఇస్తామని తెలిపేసి అన్నారండి. సో ఎవరైతే అనర్హులు ఉంటారో వారికైతే తీసివేయడం మీద జరుగుతుంది, పెన్షన్ అయితే వారికి అయితే రాదనమాట. అయితే ఇంకొక శుభవార్త కూడా చెప్పారండి. అది ఏంటంటే మీరు పెన్షన్ ఏ జిల్లాల నుంచి అని తీసుకోవచ్చు చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరుగుతుందండి. సో దీన్ని బట్టి చూసుకుంటే మీరు ఎక్కడ ఉన్నా కానీ పెన్షన్ తీసుకునే వెసులుబాట్లు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే పెన్షన్ అనేది మనకి ఈ యొక్క నెలాఖరులోగా విడుదల చేసే అవకాశం ఉందండి. దీనిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందడుగైతే వేస్తుంది. సో దీనిపై కూడా మనకి త్వరలో అధికార ప్రకటన అయితే రానుంది. సో ఎప్పుడు ఏ అధికార ప్రకటన వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే దయచేసి వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.